మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారికి డెప్యూటీ స్పీకర్ పోస్ట్ ని ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఎట్లా చూస్తారు ఈ పదవి ఆయనకి ఇవ్వటము? ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు. లిటరలీ పారిపోయి ఢిల్లీలో ఉంటూ చాలా ఇబ్బంది పడ్డారనే చెప్పుకోవచ్చు. బట్ ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈయనకి పోస్ట్ ఇవ్వటం అనేది? ఆయనకు అసలు స్పీకర్ ఇస్తే కూడా తప్పులేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే అసలు మొట్టమొదటిగా వైసీపీ పైన తిరుగుబాటు బావుట ఎగరేసింది ట్రిపుల్ ఆర్. ఆ సందర్భంలో అసలు తెలుగుదేశం శ్రేణులన్నీ బిక్క చచ్చిపోయి అసలు వర్ణానతీతం వాళ్ళ బాధలు ఓడిపోతాం అనుకోలే, ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అసలు వస్తూ వస్తూనే ప్రతాపం చూపించినట్టు చేశాడు. ఒక పక్కన అసెంబ్లీలో సీతారాం ఏమి, నేను నిన్న మొన్న కూడా మాట్లాడుతూ అన్నా విలన్కి తక్కువ ఎక్స్ట్రా ఆర్టిస్టు తక్కువ అని. అలాంటి విలన్కి తక్కువ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్కువ అని మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే అతని ప్రవర్తన అలా ఉంది. ఏ రకంగా చూసినా అసలు అసెంబ్లీ అంటే ఒక నిప్పుల కుంపట్లాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎమ్మెల్యేల వికటహాసాలు, అసలు వాళ్ళ మాటలు, వాళ్ళ హావభావాలు, అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు, అసలు ఎట్లా అంత విచ్చలవిడిగా ఒక రాజకీయ నాయకులు ఇలా కూడా ఉంటారా, మరి ఇంత వరి తెగించి ఉంటారా? చాలామంది రాజకీయ నాయకులను చూసాం, కానీ ఇట్లాంటి ఫోర్త్ రేటెడ్ పీపుల్ని చూడం కొంతమందిని. అయితే అలా అసెంబ్లీ ఉన్న సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు గెలిచింది కూడా అదొక గెలుపు కాదు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచింది వాళ్ళకి, 21 మంది ఎమ్మెల్యేలు, ఒక 3 ఎంపీలు వాళ్ళకున్నది. దీంతో అసలు ఈ 5 ఏళ్ళు ఎట్లా గడపటము, దినదినగణం 100 ఏళ్ళు ఆయుష్లాగా చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. పైగా మాట్లాడిన వాళ్ళని మాట్లాడినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలా రకరకాలుగా అసలు అన్నిటినీ మించి పోలవరం గురించి పట్టించుకోకపోవటం, అమరావతిని భ్రష్టు పట్టించేసి 3 రాజధానులు అని చెప్పి అల్లకల్లోలో సృష్టిస్తున్న పరిస్థితి, ఇంతకు తెగించారు, బరి తెగించారు వాళ్ళు. అసలు ఆ సందర్భంలో మొదటిసారిగా తిరుగుబాటు బావుట ఎగరేశాడు. అసలు అతను కనుక ఆ ఫార్వర్డ్ స్టెప్ వేసి ఉండకపోతే ఇవాళ రాజకీయాలు ఎలా ఉండే కాదు. అతను నేర్పించాడు వీళ్ళకి అసలు, ఎస్ మనం తిరుగుబాటు చేద్దాం, మనం తిరగబడదాం. ఏం చేస్తాడు ఆ మొండితనం, మూర్ఖత్వం ఏదైతే ఉందో పాజిటివ్ వేలో, నేను మూర్ఖత్వం కూడా చెప్పాను, నేను డిసైడ్ అయ్యానంటే నేను డిసైడ్ అయ్యానంతే. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది అతని వ్యక్తిత్వం నుంచి వస్తుంది, అతని చదువు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అతను చేసిన సాహసాలు బిజినెస్లో. అసలు జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా వాళ్ళ నాన్న క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించినప్పటికీ కేసులంటూ మొదలైన తర్వాత రఘురామకృష్ణరాజు చాలా సపోర్ట్ ఇచ్చాడు. అదే అతను బాధపడింది కూడా అక్కడే, నేను పాముకు పాలు పోసి పెంచానా అని బాధపడింది కూడా అదే. కథ పైకి చెప్పుకోలేరు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అడకత్తెరలో పోక చెక్క వ్యవహారాలాగా ఉంటాయి. బాగున్నప్పుడంతా మీరు బాగానే ఉన్నారుగా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటారని అది మాట్లాడలేడు. ఊ అంటే అపరాధం, ఆ అంటే అపరాధం. అసలు ఆ పరిస్థితి మటుకు, అలాంటి పరిస్థితుల్లో తిరుగుబాటు బావుట ఎగరేసి తెలుగుదేశం వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని తీసుకుని వచ్చి మరి ఎంత చేస్తున్నాడు బీభత్సం, రచ్చబండ అని చెప్పి పెట్టి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఊపిరాడనివ్వలేదు అంటే ఉచ్చపోయించాడు అనొచ్చు. అసలు అలాంటిది చేసినందుకు గాను అతనికి ఇచ్చిన బహుమానాలు ఏంటండి వాళ్ళు? శ్రీరెడ్డి చేత తిట్టించటం,
శ్రీరెడ్డి ఏంటి, అసలు రఘురామకృష్ణరాజుని మాట్లాడేదానికంటే ముందు అసలు శ్రీరెడ్డి ఏంటి, అసలు అతని పేరు ఉచ్చరించేంత హక్కైన అమ్మాయి దగ్గర ఉందా, ఏ రకంగా పోటీ అండి అసలు మాట్లాడడానికి, అలాగ మాట్లాడింది అసలు ఎన్ని మాటలు, వాళ్ళ పిల్లల దగ్గరికి వాళ్ళ భార్య దగ్గరికి అతని బాడీ షేమింగ్, ఎంత బాడీ షేమింగ్ చేశానండి అసలు, నిజంగా అంత బాడీ షేమింగ్ చేయించుకుని కూడా విగ్గురాజు విగ్గురాజు అని పిలిపించుకొని నిజంగా అసలు తూనబడ్డు అనుకుంటే ఈ రాజకీయాలు వదిలేసేసి ఏ లండన్లోనూ అమెరికాలోనూ అతనికి ఉన్న డబ్బులకి ఎక్కడైనా బతకొచ్చు, అసలు ఇవన్నీ కాదు, ఏ బాంబేలో ఉంటే మటుకు వీళ్ళు ఏం చేస్తారు, అసలు రాజకీయాల్లోంచి బయటకు వచ్చేస్తే ఏం చేయగలుగుతారు వీళ్ళు, అలాంటి మనిషిని డబ్బులు కూడా ఇవ్వాలంట రఘురామకృష్ణరాజుకి, డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలి, ఎవరు, జగన్మోహన్ రెడ్డి, అందరే తీసేసుకుంటాడుగా పిల్లికి, ఏ ఇంట్లో మాంసం ఉందో వాసన వచ్చినట్టు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటాడు, మరి అప్పు కూడా చాలా ఘరానాగా చేస్తాడు, అదరగండంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఓ చాలా ఉన్నాయి ఆ కథలు, సరే ఇన్ని ఉంటే కూడా అతన్ని శ్రీరెడ్డి చేత తిట్టించటం ఉంది చూశారు, ఇంతకంటే దారుణం, ఎవరైనా ఇంకొక పొలిటికల్ పర్సనాలిటీ చేత అతను విమర్శింపజేస్తే అది ఒక అర్థం వేరుగా ఉండే, ఒక ఇంత పర్వాలేదు, కానీ అసలు ఆవిడ మా నోరిప్పిందంటేనే నీచంగా ఉంటుంది, నీచంగా ఉంటుంది, ఆబ్వియస్ గా ఈయన కూడా నీచంగానే తిట్టింది, నీచాతి నీచంగా తిట్టింది, నీచాతి నీచంగా అతని బాడీ షేమింగ్ ని, అసలు అంత అతని బాడీని చేసినంత లోకేష్ ని ఎంత బాడీ షేమింగ్ చేసిందో అంత బాడీ షేమింగ్ చేసింది, అతను ఓర్పు పట్టాడు పట్టాడు పట్టాడు, వినేవాళ్ళకన్నా కోపం వస్తుంది కానీ అక్కడ ఉన్నాడు ఆడు అమెరికాలో పంచప్రభాకర్ అనేవాడు, ఆడొక దిక్కుమాలినోడు, సిగ్గులేనోడు వాడు, అరే రారా ముందు ఉందిరా చూసుకుందామంటే రాడు, కేసులు ఎదుర్కోరా నువ్వు వచ్చి అక్కడ కూర్చుని మాట్లాడటం కాదు పిరికి పందలాగా, నువ్వు ఇండియా వచ్చి మాట్లాడు అంటే ఆడు రాడు, నన్ను ఏం చేస్తారు, నేను మాట్లాడలేని భాష మాట్లాడతాడనమాట, బండ బూతులు వాట్సాప్లో సోషల్ మీడియాలో బూతులు ప్రవేశపెట్టిందే వైసీపీ పార్టీ, వైసీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా టీము బూతులు, సరే ఈ బూతు 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 దాకా అయిపోయిన తర్వాత ఇలా వ్యక్తిత్వ హననం చేసిన తర్వాత కూడా ఈ మనిషి వినట్లేదు అని మొండివాడు కదా, అందుకని ఆ కేసు అని ఈ కేసు అని చెప్పి అసలు అతన్ని చంపించడానికి సిద్ధపడిపోయారు, అతనికి కొట్టితే కమిలిపోతే దానిని అతనికి ఏదో చర్మవ్యాధి ఉంది, ఎప్పుడు గీక్కుంటా ఉంటాడు, అతనికి సొరియాసిస్ ఉంది అని మొదలు, ఏమండి డాక్టర్లకు ఆ మాత్రం తెలియదు ఈ సొరియాసిస్ మచ్చలా లేకపోతే కొడితే అయిన మచ్చలా అని, ఆ రోజు అతను కాబట్టి గుండె నిబ్రం ఉంది కాబట్టే రఘురామకృష్ణరాజు రైల్వే ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళాడు, ఎంత తెలివో చూడండి, అదే ఆర్మీ హాస్పిటల్ కాకుండా వేరే ఇంకే హాస్పిటల్కి వెళ్ళినా అతన్ని కతం చేయించేవాడు, అందుకే అతను తెలివిగా అంత కష్టాల్లో కూడా అతనికి తాను ఏం చెయ్యాలనేది గుర్తొచ్చింది చూసారా, అసలు ధైర్యం అంటే అది, మరి ఇంత చేసిన తర్వాత అతనికి సీట్ ఇచ్చే దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు ఇస్తారని, తెలుగుదేశం వాళ్ళే ఇచ్చుకుంటారులేని బీజేపీ వాళ్ళు ఒక రకంగా ఆడుకున్నారు రఘురామకృష్ణరాజుతో, ఇక్కడ కూడా జరిగింది, ఇక్కడ కూడా జరిగింది, అసలు ఏమండి ఇప్పుడున్న మినిస్టర్లకి ఏం తీసిపోయాడంటే రఘురామకృష్ణరాజు ఇవ్వచ్చు కదా ఒక మినిస్ట్రీ, మనం వీడియో కూడా చేసినట్టు గుర్తు నాకు, ఏ ఎందుకు ఇవ్వకూడదు అని, ఇంత చేసినప్పుడు ఒక రకంగా ఫ్లాగ్షిప్ లాంటి వాడండి, ఇప్పుడు మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, డెఫినెట్ గా సపోర్ట్ ఉంది, అయితే ఈ టాపిక్ మీద డెఫినెట్ గా ఇప్పుడు కమెంట్స్ ఏమి వస్తాయి అంటే అతను చేసినటువంటి బ్యాంక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తారు, బ్యాంకుల్ని చేశాడు, బ్యాంకుల్ని మోసం చేశాడు, ఆ డబ్బులన్నీ సామాన్య ప్రజలవి అంటూ మొదలు పెడతారు, ఈ అంశాన్ని ఎట్లా మరి అర్థం చేసుకోవచ్చు, ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిందే ఇప్పుడు ఒకటండి, ఈ రాజకీయ నాయకులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అవటం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో, వ్యాపారాల్లో మోసాలు చేయమని నేను చెప్పను కానీ చేయడం కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో, కానీ వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో వాళ్ళని మోసాలు చేసే పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు కూడా నెడతాయి, సకాలంలో బిల్లులు పాస్ చేయరు, వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు కడతారు, అలాగే రాజకీయ నాయకులకి సంచులు ఇవ్వాలి, అధికారులు జేబులు తడపాలి, అలాగే ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్న పనులు అయితే వాళ్ళ
జేబులు తడపాలి. ఇన్ని చేసి నా లాభం నేను తీసుకోవాలి అంటే రాజకీయ నాయకులు అడ్డదారులు, వ్యాపారస్తులు అడ్డదారులు తొక్కకు తప్పట్లేదు ఒకనొక టైంలో. ఎందుకండి, రతన్ టాటా లాంటి వాడు ఒక పవర్ కనెక్షన్కి వెళ్ళాడు. వెళ్తే అంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, ఆయన ఎందుకు వెళ్తాడు, వెళ్తే కనెక్షన్ ఇవ్వాల, విసిగిచ్చారు లంచం అడిగారు. అంటే పెద్ద ఫ్యాక్టరీకి చాలా పెద్ద ఎత్తునుంటుంది పవర్ స్టేషన్, అదే స్థాయిలో లంచం అడిగారు. కోపం వచ్చి టాటా పవర్ స్టార్ట్ చేశాడు, మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. వ్యాపారస్తులకి ఏమి అంత కేక్ వర్క్ లాగా ఏమి ఉండదు. ఇదంతా ప్రక్షాళన కావాలి అంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి అందరూ ప్రక్షాళన కావాలి. సరే వీళ్ళు ఏమనుకుంటారంటే అందరు ఏదో పనులు చేస్తున్నారు, వాళ్ళ ఏదో పనుల వల్ల నేను నష్టపోతున్నాను, నేను ఏదో పని చేస్తాను, నేను జస్టిఫికేషన్ చేయట్లా ఉన్న వాస్తవం చెప్తున్నా. ఈ పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారాల్లో నిలదొక్కుంటానుక లేకపోతే ఇంకోట అసలు ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే ఓపీఎం అని ఒక స్ట్రాటజీ ఉంది, అదర్ పీపుల్స్ మనీ. నా డబ్బులు నేను వాడుకుంటే తెలివితేటలు ఏంటి, బ్యాంకుల డబ్బులు వాడితే కదా నా తెలివితేటలు. ఇప్పుడు మీరు మీరు బిజినెస్లో లేరు కాబట్టి మీకు ఈ అదర్ పీపుల్స్ మనీ అనేది తెలియట్లా. ఈ అదర్ పీపుల్స్ మనీని మేనేజ్ చేయడము అనేది, నేను బిజినెస్ చేస్తా, నా మీద నమ్మకం ఉందా, పెట్టుబడి పెట్టండి అని పెట్టుబడి పెట్టించుకుని వాళ్ళ డబ్బులతో బిజినెస్ చేసి వాళ్ళకి లాభాలు పంచిపెట్టి వీళ్ళు లాభాలు తినేవాళ్ళు కూడా ఉన్నారు, నిజాయితీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బ్యాంక్ అంటే అంతే కదా, బ్యాంక్ దగ్గర నుంచి, బ్యాంక్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. బ్యాంక్ ఏం చేస్తే ఆ డబ్బులు అట్టా పిల్లలు పెడతాయా, పెట్టవు కదా, వేరే వాళ్ళకి లోన్లు ఇస్తుంది. ఈ వేరే వాళ్ళకి లోన్ ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ కన్నా కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులకి ఇంట్రెస్ట్ రేట్కి మధ్యలో ఉన్న మార్జిన్ మనీయే కదా బ్యాంకులు బతికేది. మరి ఇలాగే చేస్తారు. ఇట్లాంటిది ఎక్కడన్నా ఒక దెబ్బ పడింది అనుకోండి, వీళ్ళు ఆస్తులు ఎందుకు కరగబెట్టాలి, ఇలా ఆలోచిస్తారు. కానీ దయచేసి ఎవరైనా వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రాదలుచుకుంటే మీరు వ్యాపారాల మొత్తాన్ని, మీకు భవిష్యత్తులో అయినా ఆ ఉద్దేశం ఉంటే మీరు వ్యాపారాలు నిక్కచ్చిగా చేయండి, అప్పుడు రాజకీయాల్లోకి రండి. ఇలా మాట అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇన్ని మాటలు పడినప్పుడు చంద్రుడికో మచ్చలాగా ఇప్పుడు ఈ టాపిక్ వస్తూనే ఉంటుంది కదా. అదే ఆయన పోతే పోయింది ఆస్తి అని లోన్ తీర్చేశాడు అనుకోండి, బ్యాంక్ లోన్ తీర్చేశాడు అనుకోండి, ఇవాళ ఈ మాట అనిపించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ ఒక ఎత్తు అయిపోయినాయి, ఇది ఒకటి ఒక ఎత్తు అయిపోతుంది. ఆ దాని వల్ల సపోర్ట్ చేయకూడదు అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు అందరూ. నేనేమంటానంటే ఒక మనిషి ఈ సిస్టమ్ లో తప్పు చేయకుండా ఉండలేని పరిస్థితులు కల్పిస్తుంది వ్యవస్థ. అలాంటి పరిస్థితుల్లో తప్పులు చేస్తున్నారు, కానీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళి తప్పుడు వాళ్ళగా మిగిలిపోయే కన్నా తప్పు మొదట్లో అర్థం చేసుకుని దాని నుంచి క్లీన్ చిట్ తోటి బయటికి రావడం అవసరం. ఇలా వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారనుకోండి ఎవరు మాట్లాడరు. అండ్ ఇప్పుడైనా ఆయన క్లియర్ చేసేటటువంటి ఆ ఇష్యూని క్లియర్ చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన దగ్గర ఆ మాత్రం డబ్బులు ఉన్నాయి, మరి ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. ఏముంటాం, కొంచెం మొండితనం ఉంది కదా మనిషి దగ్గర, ఆ మొండితనమే ఏమవుద్దంట అనే ఒక మనస్తత్వంతో ఆగిపోయి ఉంటారు. కానీ ఏది ఏమైనా ఇక్కడ ఇవాళైనా సరే డిప్యూటీ స్పీకర్ ఇవ్వడము అనేది చాలా చాలా సముచితమైన పని. ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తే కూడా తప్పు లేదు, ఆయన ఓన్ స్ట్రేచర్ కానీ రైట్ అలా